బ్రిటిష్ దమన పాలకుల కబంధ హస్తాల నుంచి భారత జాతి విముక్తి కోసం ఎన్నో ఎన్నెన్నో పోరాటాలు జరిగాయి. అయితే విద్యావంతులైన నాయకుల సారథ్యం మొదలయ్యాక మాత్రమే ఆ పోరాటానికి ఓ స్పష్టమైన దశ దిశ ఏర్పడ్డాయి. అన్నాళ్ళు సాగిన అణచివేతలు కుదరలేదు. పోరాటం విజయం దిశగా తన నడక మార్చుకుంది. శాసన మండలికి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు కలగలిపిన పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి సరైన అభ్యర్థిని ఎన్నుకోవడానికి మనకు లభించింది ఏవి ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి అర్హతలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. గుంతకల్ రైల్వే స్కూలులో పాఠశాల విద్య ప్రారంభించి అత్యున్నత ప్రతిభా పాఠవాలు చూపిస్తూ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఇంకా భారతదేశంలోనే ఉన్నాడంటే తొలుత మనం ఆశ్చర్యపోవాలి. అరువు తెచ్చుకున్న రెక్కలు కట్టుకుని ఎంతో మంది సంపాదన కోసం విదేశాలకు ఎగిరి వెళ్ళిపోతుంటే మన ప్రతాప్ రెడ్డి మాత్రం జననీ జన్మభూమిశ్చ అన్నట్లు తల్లినేలలోనే ఉండిపోయారు. అనితర సాధ్యమైన కృషి పట్టుదల తోడైన విద్యాసంపన్నుడు ఏవి ప్రతాప్ రెడ్డి. తాను చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ ప్రజాజీవితం వైపు తన ప్రస్థానం మరల్చే క్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడుతున్నాడు. రాష్ట్రంలోని చట్టసభలలో శాసన మండలికి ప్రత్యేక స్థానం ఉంది. శాసనసభలు ఒక్కోసారి ఆవేశపూరితమైన ప్రసంగాలు తీసుకోవడం జరగవచ్చు, కానీ శాసన మండలిలో వాటిని విజ్ఞతతో తర్కబద్ధంగా విశ్లేషించడం జరుగుతుంది. చట్టంపై ఉన్న గౌరవం, సీమ మీద ఉన్న ప్రేమ, పట్టభద్ర తమ్ముళ్లపై గల అవగాహన అన్నీ కలిసి మండలి ఎన్నికల్లో నన్ను తలబడే విధంగా పురుగొల్పాయి. ప్రతాప్ రెడ్డి ఎంతో కాలం కిందటే తన జీవిత లక్ష్యాలని పునర్నిర్వచించుకున్నారు. ఇబ్బడి ముబ్బడిగా సంపాదన అందించగల ప్రభుత్వ ఇంజనీరు ఉద్యోగాన్ని వదులుకుని విద్యారంగంలో తన కార్యకలాపాలు ప్రారంభించాడు. 4 ఇంజనీరింగ్, 1 బీఈడి, 3 ఎంసీఏ, 1 డిగ్రీ కాలేజీలను స్థాపించి విద్యారంగానికి, ప్రత్యేకించి పశ్చిమ రాయలసీమకు అనల్పమైన సేవనందిస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ను తీర్చిదిద్దడం మాత్రమే కాదు, సఫలవంతమైన వ్యక్తులుగా సానపట్టడం మాత్రమే కాదు, వారి సాధక బాధకాలు కూడా ఆయనకు తెలుసు. వాటిని పరిష్కరిస్తేనే ఫలితం దక్కుతుందనేది ఆయన సంకల్పం. అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలనేది ఆయన చిత్తశుద్ధి. ఈ లక్షణాల మేలుకలయికగానే ఆయన శాసనమండలి ఎన్నికల రంగంలో దిగారు. పశ్చిమ రాయలసీమ నుంచి గ్రాడ్యుయేట్స్ ప్రతినిధిగా ఎన్నిక కావడానికి పోటీ పడుతున్నారు. రాష్ట్రం ఒకటే అయినా మన ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా ఎన్నో వైరుధ్యాలున్నాయి. ప్రజల బాధలు తీరాలంటే కేవలం అవగాహన మాత్రమే కాదు, సరైన విశ్లేషణతో వాటి పరిష్కార మార్గాన్ని కనిపెట్టగల విద్యా వివేకాలు కావాలి. ప్రతాప్ రెడ్డి అర్హత కూడా అదే. సీమగా పేరుగాంచిన రాయలసీమ రోజురోజుకి రాలసీమగా మిగిలిపోతూ ఉంటే పేరుకు తగ్గట్టు మన రాజధాని భాగ్యనగరంలా రూపుదిద్దుకుంటూ ఉంది. ఎక్కడ ఉంది వ్యత్యాసం? తేడా అంతా వనరులు సమకూర్చడంలోనే ఉంది. మన పట్టభద్రులు తమ నైపుణ్యతను పెంపొందించుకోవడంలో ఉంది. ఈ విషయంపై నేను ప్రత్యేకంగా దృష్టి నిలుపుతున్నాను. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో ఒక్కో హైటెక్ సిటీని నేను నిర్మించలేకపోవచ్చు, కానీ అటువంటి హైటెక్ సిటీలలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, బీపీఓలలో పనిచేయటానికి మన రాయలసీమ పట్టభద్రులకు తగిన స్కిల్స్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటైతే చేయించగలను. మరి కష్టపడి డిగ్రీలు చదువుకొని కాలం కలిసి రాలేదని అనుకుంటూ కడుపు నిండా నైరాశ్యంతో అటు కూలికి వెళ్లలేక
ఇటు సరైన అవకాశాలు కానరాక కుమిలిపోయే వారి సంగతేమిటి? సమర్థులు ఎప్పుడు ఎవరైనా వచ్చి తమ సమస్యలు తీర్చేయాలని కాదు, వాటిని ఎదుర్కొనే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని తమకు ఇవ్వాలని కోరుకుంటారు. మన ప్రతాప్ రెడ్డి నమ్మే సిద్ధాంతం కూడా అదే. కానీ నిరుద్యోగ పట్టభద్ర యువతరం కోసం ఆయన దృక్పథంలో ఉన్న ప్రణాళిక మాత్రం ఇంకా విస్తృతమైనది, ఖచ్చితమైనది. నైపుణ్యాల మెరుగుదల, ఉపాధి అవకాశాల కల్పన, అందుబాటులో ఆర్థిక వనరులు అనే త్రిసూత్ర ప్రణాళిక ఆయనది. ప్రతాప్ రెడ్డిలోని సేవాభిలాష కేవలం ఎన్నికతో ముడిపడినది కాదు. నిరుద్యోగుల సమస్యలను తెలుసుకోవడానికి, తదనుగుణంగా తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి తనకంటూ సొంతంగా ఓ హెల్ప్ లైన్ ఫోన్ సర్వీసును ప్రారంభించిన ఏకైక అభ్యర్థి ఆయన. avpr.in పేరిట ఒక వెబ్సైటును ప్రారంభించి ఎంతోమంది పట్టభద్రులు తమ సమస్యలను తెలియజెప్పడానికి ఆయన మార్గం ఏర్పాటు చేశారు. విద్యావంతులం మనం, మన విజ్ఞతను కూడా నిరూపించుకోవాలి. మన విద్యాబుద్ధులు మనకు అందించిన జ్ఞానం, వివేకం, విచక్షణలను ఉపయోగించి మనం హేతుబద్ధంగా ఆలోచించి నిజంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ అందుబాటులో ఉంటూ ఉపయోగపడగల ప్రతాప్ రెడ్డికి మనందరి సమిష్టి మద్దతు అందించాలి. నిరుద్యోగులకు భృతి, స్వయం ఉపాధికై సులభ రుణ సదుపాయాలు, ప్రభుత్వ పనుల్లో నిరుద్యోగ పట్టభద్రులకు ప్రత్యేక కేటాయింపులు, ఎస్సీజెడ్ సాధన, వాటి ద్వారా అనేక అవకాశాల కల్పన, ఇవన్నీ నా ఆశలు, ఆశయాలు. అవకాశం అనువంత చిక్కినా త్రికరణ శుద్ధిగా, శక్తి వంచన లేకుండా వీటిని సాధించాలనేదే నా సంకల్పం. మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లుగా నేనూ కలలు కంటాను. పట్టభద్రులైన నిరుద్యోగ తమ్ముళ్ళు తమ వ్యక్తిత్వాన్ని, ఐడెంటిటీని కాపాడుకుంటూ తమ ప్రతిభకు తగినట్లుగా గౌరవం పెంచుకునే విధంగా స్థిరపడాలని, అందుకు నేను ఉపయోగపడాలని కలలు కంటాను. ఆ కలలే నాకు ఆలోచనలు ఇస్తాయి. ఆ ఆలోచనలు నా ప్రణాళికలను సిద్ధం చేస్తాయి. ఖచ్చితమైన, స్పష్టమైన, శాస్త్రీయమైన ఆ ప్రణాళికలే వాటి అమలుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను కూడా నాకు ఒణగోరుస్తాయి. మీ అభిమానం, మీ మద్దతు, మీరు అందించే నైతిక బలం తప్పకుండా నాలోని శక్తి సామర్థ్యాలను పెంచి తీరుతాయి. ఎవడైతే జనం పలుకున సభలను గళం విప్పుతాడు, ఎవడైతే జనం బాధలు తీర్చు దిశగా కదం తొక్కుతాడు, వాడే ఏవి ప్రతాప రెడ్డి మన తోడు నీడా ప్రతాప రెడ్డి. ఎవడైతే గుండె చప్పుడు వినిపించగా స్వరం తానై విద్యాధిగానే పద్యానికి జనసేవాభిలాషే తోడై, విద్యాధిగానే పద్యానికి జనసేవాభిలాషే తోడై, వాడే ఏమి ప్రతాప రెడ్డి మన తోడు మీరా ప్రతాప రెడ్డి. పరమతి సీమలో పుట్టిన మేలిమీ కలికి తురాయి వాడే, ఎమ్మెల్సీ కాగల అర్హతలు అన్ని కృషితో కూడగట్టిన వాడే, ఎమ్మెల్సీ కాగల అర్హతలు అన్ని